పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ చర్చిస్తోంది. అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. వాయిదా అనంతరం కాసేపటి క్రితమే జాతీయ అసెంబ్లీ ప్రారంభమైంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 172 స్థానాలు. ఇమ్రాన్ కు సొంత పార్టీ సభ్యులు సైతం దూరంగా ఉన్నారు. మైనారిటీలో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఓటింగ్ జరిగితే గనక. అయితే ఓటింగ్ను తప్పించుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ శతవిధాల ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఓటింగ్ చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలోనే ఆందోళన కొనసాగిస్తున్నాయి. అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను కూడా జాతీయ అసెంబ్లీ ప్రాంగణంలో మోహరించారు. అసెంబ్లీ బయట భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల రోజుల అనిశ్చితికి ఈరోజు ముగింపు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతోందా లేదా, ఓటింగ్ జరిగితే గనక ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కూలిపోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఓటింగ్ను వాయిదా వేసేందుకు, ఓటింగ్కు రాకుండా చూసేందుకు, అంటే అవిశ్వాస తీర్మానం ఓటింగ్కు రాకుండా చూసేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ మాత్రం శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నేపథ్యంలో హాట్ హాట్గా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో అవిశ్వాస తీర్మానంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఓటింగ్కు విపక్షాలు పట్టుబడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు అదుపులోనే ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.